हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पद्मा ट्रेंड्स एंड व्लॉग्स। अंदर की गुड ईवनिंग अंडी, एला उन्नारू, बागुन्नारा? नेनु चाला बागुन्नानू। सो इदी वच्चेसी इवाल्टी व्लॉग अन्नमाट, संडे व्लॉग। सो इवाल्टिदे अंटे नेने एक्कुवगा शूट चेयलेदु, सो नेनु निन्न मोन्न शूट चेसुकुन्न क्लिप्स अनेदि पेट्टुकुन्नानु अन्नमाट। सो इदी वच्चेसी नेनु देसी पॉप्स अंटारु कदा, सो नेनु ओक इंस्टाग्राम पेज लो दीनिते चूसी तीसुकुन्नानंडी। इवि वच्चेसी कच्चा मैंगोवी। सो वीटिवि मनकि टामरिंड मन चिन्नप्पुडु तिनेवाळ्ळं कदंडी, सो अवि कूडा उन्नायन्नमाट। इदि वच्चेसी देसी पॉप्स कच्चा आम्दी, चाला बागुन्नायि। नेनु टामरिंड मनं तिनि ओक टेस्ट अयिते चूसां काबट्टि, सो ईसारि नेनु कच्चा मैंगो तेप्पिंचि, चाला बागुन्नायि। सो चाला बागुन्नायन्नमाट। सो इवाळ संडे कदा, సాటర్డే నాకు ఈసారి నేను ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట ఆన్లైన్లో. సో వచ్చింది జస్ట్ ఏదైనా డైలీ వేర్కి, కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళడానికి సింపుల్ కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది సారీ అయితే. సో ఇదన్నమాట, దీని కాస్ట్ వచ్చేసి నాకు 450 రూపీస్ అన్నమాట. చాలా చాలా బాగుంది సారీ. సో మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను గ్రూప్లో కూడా, గ్రూప్లో ఎవరైనా చాలా మెంబర్స్ ఉన్నారు కదా, సో గ్రూప్లో కూడా పెట్టాను నేను నిన్న అన్బాక్సింగ్ వీడియో అని చెప్పేసి. సో అదనమాట, ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఇది బుక్ చేస్తానన్నమాట. సారీ చాలా చాలా బాగుంది నిజంగా అంటే. ఇది వచ్చేసి పళ్ళు, ఇదంతా వైట్ కలర్ ఉన్నదంతా మిడిల్ పార్ట్. సో హాఫ్ ఆఫ్ ద శారీ మనకి బ్లూ కలర్ వేవ్స్ లాగా వచ్చింది, అంటే ఇక్కత్ టైప్ లాగా. సో హాఫ్ ఆఫ్ ద శారీ మనకి వైట్ కలర్ బుటీస్ వచ్చింది. బ్లౌజ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. చిన్న చిన్న బుటీస్ బ్లూ కలర్ పైన వైట్ కలర్ తోటి, చాలా బాగుందన్నమాట. సో శారీ కాస్ట్ అయితే అది చాలా బాగుంది నిజంగా. సో మెటీరియల్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పట్టుకొని చూస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, ట్రాన్స్పరెంట్ ఉందేమో అని అనుకుంటారేమో, అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు. మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, అస్సలు ట్రాన్స్పరెంట్ అనేది లేదు సారీ. చాలా బాగుంది సారీ అయితే. ఈవెన్ మనం కూడా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. సో తీసుకున్నాను ఉన్ని అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇవాళ సండే. సో సండే వచ్చేసి మేము ఇవాళ మటన్ కర్రీ అండ్ ఇది అలసంద వడ చేశాను అన్నమాట. సో వడ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను. సో చూస్తున్నారు కదా మటన్. సో ఇక్కడైతే వడ నేను తిని చూస్తున్నాను, చాలా బాగా వచ్చాయండి టేస్ట్ రెగ్యులర్గా కన్నా. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే, నేను మిక్సీలో వేస్తాం కదా మనం, అంటే కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళైతే మిక్సీలో వేసేటప్పుడు మనం ఉప్పు వేయకుండా పట్టండి, చాలా బాగుంటుంది పిండి. మీరు పిండి పట్టుకున్న తర్వాత ఉప్పు కలిపేసుకోండి. ఇక్కడైతే మటన్ పెట్టేశాను కదా, ఇలా ఆవిరంతా పోవాలి. సో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మన మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో ఇందాక ఏదో చెప్తున్నాను కదా, అలసంద బ్యాళ్ళు మనం మిక్సీలో వేసుకుంటాం కదా, గ్రైండర్ కాకుండా. సో మిక్సీలో వేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం బ్యాళ్ళు బాగా స్ట్రెయిన్ చేసి మనం వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని పట్టుకోండి అంతే, కానీ ఉప్పు వేసి మాత్రం అస్సలు పట్టకండి. ఉప్పు వేసి పడితే పిండి నురగగా రాదన్నమాట. సో ఉప్పు వేయకుండా పట్టుకోండి, పిండి అంతా పట్టుకున్న తర్వాత ఉప్పు కలుపుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్, అలా చేసుకోండి. సో ఇక్కడైతే మటన్ అనేది విజిల్కి పెట్టేశాను అన్నమాట. సో అయింది. సో అదనమాట, ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. సో ఫైనల్గా ఇదే అన్నమాట మా సండే ఇవాళ స్పెషల్. సో ఇదన్నమాట మటన్ కర్రీ అండ్ వడ. చాలా చాలా టేస్ట్ ఉంది నిజంగా అంటే, చాలా బాగుంది. ఎప్పుడు నట్టుకొడి చికెన్ చికెన్లోకి వీటిలోకి మాత్రమే తినేదాను అన్నమాట. సో ఫస్ట్ నేను మటన్లో తిన్నాను, చాలా టేస్ట్ ఉంది నిజంగా అంటే, చాలా బాగుంది. వడ కూడా చాలా బాగా వచ్చాయండి నాకు. సో నేను చెప్పాను కదా, ఆ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి, మిక్సీలో వేసుకున్నా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. సో అదనమాట ఇవాళ వీడియో కనుక. సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది కదా. సో ఇప్పుడైతే నేను, అంటే ఇది కొలాబరేషన్ ఏం కాదు, నా పర్సనల్గా నేను పర్చేజ్ చేసింది మాత్రం మీకు చూపిస్తున్నాను. లిప్స్టిక్స్ అండి, నాకు లాస్ట్ వీడియోలో లిప్స్టిక్ షేడ్స్ గురించి చెప్పండి న్యూవి అని చెప్పి అన్నారు. సో అవైతే ఏవి బెస్ట్ అని చెప్పేసి నేను యూజ్ చేసిన తర్వాత నాకు చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చాయి, అలాగే నాకు
सो मंची शेड्स अन्नमाट सो अदी मीतो शेर चेयालनुकोनी इवाल वीडियो अयिते चेस्तुन्नानु इदी चाला चाला बागुन्नायी सो नेनु पेट्टुकुन्नदी वच्चेसी न्यूड पिंक अंडी लिप्स्टिक शेड वच्चेसी चाला बागुंदी मी कैमरालो एला उंदो कानी रियल गा मात्रं असलु హెవీగా వేసుకున్న కలర్ అలాంటి ఏం లేదన్నమాట చాలా బాగుంది సో ఇదే అన్నమాట ఫస్ట్ ది న్యూడ్ పింక్ అండి ఇది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది లాక్మే అన్నమాట దీని షేడ్ వచ్చేసి 13 న్యూడ్ పింక్ ఇది ఇదన్నమాట షేడ్ వచ్చేసి 13 అండి ఇది న్యూడ్ పింక్ నా దగ్గర లింక్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చాలా చాలా బాగుంది ఇది लैक्मे फॉरएवर मैट लिक्विड लिप कलर अन्नमाट लिक्विड चाला बहुत दीन कंसिस्टेंसी कूडा चाला बहुत इदो सो इदन सो दीन प्राइस एंतो नाकु गुर्तुकु लेदु नेनु तीसुकोनि कूडा इदि नानु 2 मंथ्स अयिते अयिंदि नेनु इदि बागा यूज चेसानु अन्नमाट इदि सो नाकु चाला बागा अनिपिस्तुंदि सो अंदुकोसम मंचि दि बेस्ट अनि चेप्पेसि मीतो षेर चेस्तुन्नानु దీని లింక్ నాకు దొరికితే ఇంకా వీలైతే నేను ఇస్తాను ఇది వచ్చేసి జస్ట్ 5.6 ml మాత్రమే ఉంటది లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట చాలా చాలా బాగుంటది సో నేను నిజంగా అంటే బెస్ట్ అనే చెప్తాను లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటది నేను అది మెయిన్ గా నేను చేయడానికి రీజన్ అదే అన్నమాట లాంగ్ లాస్టింగ్ ఉంటది సో ఇది వచ్చేసి న్యూడ్ పింక్ కదా ఇంకొకటి వచ్చేసి ఇది గివ్ మీ వచ్చండి వెట్ అండ్ వైల్డ్ ఇదైతే ఇంకా అసలు ఇంకా మనం సోప్ వేసి వాష్ చేసినా కూడా అసలు పోనే పోదన్నమాట అంత బాగుంటది లిప్స్టిక్ ఇది सो इधे मंची न्यू शेड गिव मी मोचा इधे 925B अच्छी इकड़ चूँ गिव मी मोचा यस गिव मी मोचा अच्छे कदा शेड वे गिव मी मोचा दीन नंबर वे 925B इकड़ सो दीन लिंक वीलते ఇది ఓన్లీ ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతాయండి కొంచెం డార్క్ షేడ్ లో ఉన్న వాళ్ళకి అయితే కలర్స్ వేరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి న్యూడ్ షేడ్స్ లో చాలా చాలా కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట లిప్స్టిక్స్ లో సో ఇది వచ్చేసి ఫెయిర్ గా ఉన్న వాళ్ళ కోసం అంటే నా స్కిన్ టోన్ కి తగ్గట్టుగా నేను తీసుకున్నాను అన్నమాట సో ఇది కూడా అప్లై చేసుకొని ఎలా ఉందనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్ లో సో ఇది కూడా చాలా బాగుందండి వెట్ అండ్ వైల్డ్ ఇదైతే సోప్ వేస్తే కూడా అసలు ఇంకా వాష్ ఏ కాదన్నమాట నేను మార్నింగ్ వేసుకొని ఉంటాను కదా బయటికి వెళ్ళినప్పుడు సో నేనైతే అసలు రిమూవ్ కూడా చేసుకొని వేసుకున్న అన్న ఫీలింగ్ కూడా నాకు ఉండదు నేచురల్ గా ఉంటదన్నమాట ఈ కలర్ అనేది అసలు అంత బాగుంటది ఇది సో ఇదైతే నేను 100% సజెస్ట్ చేస్తాను ఇది మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంది ఇది న్యూడ్ పింక్ అనేది సో ఇదన్నమాట మనం ఏదైనా సింపుల్ కుర్తాస్ కి ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటది సో మనం ఏదైనా జీన్స్ కాని ఇలాంటివి టాప్స్ ఇలాంటివి వేర్ చేసినప్పుడు ఈ లిప్స్టిక్ అనేది చాలా బాగుంటది న్యూడ్ షేడ్ అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకో మమ్మీ ఇంకో తీసుకో సో చూసారు కదండి సో ఇదన్నమాట నేను వేసుకున్నాను ఇందాకే పింక్ వేసాను కదా సో అదన్నమాట అసలు నేను ఇక్కడ రియల్ గా చూస్తే అసలు వేసుకున్నట్లే లేదు నేచురల్ గా ఉందన్నమాట సో చాలా 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 బాగుంది సో అదన్నమాట దీనిది వచ్చే వెట్ అండ్ వైల్డ్ చాలా బాగుంది ఇది మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉండింది సో విట్ లింక్స్ నేను ఇటు ఒకటేసారి తీసుకున్నాను కాబట్టి వీలైతే నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అవైలబుల్ ఉన్నాయో లేదో సో నా స్కిన్ టోన్ కి తగ్గట్టుగా నేను తీసుకున్నాను సో అదన్నమాట మీకు అక్కడ స్కిన్ అనేది కూడా స్కిన్ టైప్స్ కూడా ఉంటాయి మీకు ఏ స్కిన్ మీ స్కిన్ కి సరిపోతుందో లేదో మీ స్కిన్ టోన్ ఏంటని చెక్ చేసుకునే కూడా మనకు ఛాన్స్ ఉంటుంది అక్కడ ఉంటదన్నమాట సో అది తీసుకోవచ్చు మీరైతే సో అదన్నమాట లిప్స్టిక్స్ అనేది చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను అదన్నమాట సో ఇప్పుడైతే నాకు ఒక కొరియర్ వచ్చింది అదేంటో చూపిస్తాను మీ ముందు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను సో ఇప్పుడే వీడియో షూట్ చేయాలనుకొని కూర్చుంటున్నాను నాకు ఇప్పుడే కొరియర్ వచ్చింది అన్నమాట సో ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను బయట చాలా ఎండగా ఉందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను పోలేదు ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాను సో ఏమైంటాయి చెప్పండి నాకు తెలిసింది స్లిప్పర్స్ కాదు చప్పల్ తీసుకున్నాను సో ఎలా ఉంటాయో ఏమో చూడాలి ఎలా ఉంది ప్యాకింగ్ అయితే సో ఇవన్నమాట స్మెల్ వాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది సో చప్పలైతే ఇవ్వండి చాలా బాగున్నాయి ఇవి వేసుకొని కూడా మీకు చూపిస్తాను నేను బ్లాక్కి
గోల్డ్ వచ్చాయనమాట మనం ఏదైనా జీన్స్ వేర్ చేసినా లెగ్గింగ్స్ కుర్తాస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తాయి చెప్పల్ నాకు ఇలాంటి ఫ్లాట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇదండి సైజ్ అయితే 40 సో లింక్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇదన్నమాట ఇవాళ సో చెప్పలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా సో బాగున్నాయి నడవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ టైం తీసుకున్నాను ఇక్కడ నేను బాగా వచ్చాయి బయటికి వెళ్ళలేక ఎండ చాలా ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది సో అదనమాట లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి చెప్పలు ఫిట్టింగ్ వైజ్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఫిట్టింగ్ కూడా క్వాలిటీ వీడియో అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ స్మైలింగ్ బై బై